ఎన్టీఆర్ అధినేత కెప్టెన్ విజయకాంత్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. శ్వాస తీసుకోవటంలో ఆయనకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టుగా పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ విజయకాంత్ కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈ మధ్య ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వచ్చాయి. ఆయన మరణించారంటూ నెట్టింట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. ప్రతిసారి ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కరోనా బారిన పడటం అభిమానుల్ని కలవరపెడుతోంది. కెప్టెన్ విజయకాంత్ సినిమా హీరోగా ఇటు తమిళ అటు తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. డీడీఎంకే అధినేతగా విజయకాంత్ తమిళ ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు.